राष्ट्र पुरपालक शाख मंत्री बोत्स सत्यनारायण मीडिया समावेश में मालातू जिधिकार प्रजा प्रतिनिधु समि कृषि तो देवड़ दय तो विजयनगर जिला करोना केस जिला इलागे राजू मंत्री बोत्स सत्यनारायण पे जिला इप्ति वरकू 3500 मंदी की व्याधि निर्धारण परीक्षा निर्वहिंचाम अन्नी नेगेटिव गा वच्चाई विदेशालु इतर राष्ट्रालु इतर प्रांताल नुंची वच्चिन वारंदरिकी परीक्षलु निर्वहिंचामन्नारु रोजुकु सगटुन 250 नुंची 300 टेस्टुलु चेस्तुन्नामन्नारु जिला प्रजलकु सहायकारिगा उंडेंदुकु ओक हेल्प्लैन कूडा एर्पाटु चेसाम प्रजलकु वैद्यपरंगा ए सहायं कावालन्ना 08922 236947 फोन नंबर को चेयवच्चनी तेलिपारु अधिकारुलंता समन्वयंतो पनिचेस्तू एर्पाट्लु चेस्तुन्नारु రైతు బజార్లను వికేంద్రీకరించి వీలైనన్ని ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు రైతు బజార్లను 7 నుండి 14 కు పెంచడం జరిగిందని అరటి మామిడి వంటి ఉద్యాన ఉత్పత్తులు చెడిపోకుండా వాటి మార్కెటింగ్ కు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కరోనా నియంత్రణ లాక్ డౌన్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిరోజు 2 గంటల పాటు సమీక్షిస్తున్నారని కరోనా నుండి ప్రజలకు ధైర్యం కల్పించడంతో పాటు దీని వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు ముఖ్యమంత్రి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా మన జిల్లాలో విజయనగరం జిల్లాలో అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు అందరికంటే దేవుడి తల్లక దయతో ఒక కేసు కూడా ఈ రోజు మన జిల్లాలో లేదు అందరూ కోఆపరేట్ చేశారు కూడా ఒక కలిసికట్టుగా ఇవాల జిల్లాలో దీన్ని ఈ ఏదైతే మహమ్మారి ఉందో దాని రాణికంట ప్రయత్నం చేస్తున్న భాగంలో ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మనం సఫలీకృతం అయ్యాం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం కూడా మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జిల్లాలో 3500 టెస్టులు పరీక్షలు చేశారు వివిధ దీంట్లో స్టేటస్లో ఉన్న వాళ్ళని ఒకరోజు ఫస్ట్ ప్రారంభించాం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఆ తర్వాత ఢిల్లీ సమావేశానికి వచ్చిన వాళ్ళని ఆ తర్వాత వాళ్ళతో ఉన్న కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని తర్వాత పై రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఆ తర్వాత పై జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళన్నీ కాకుండా మరి అది కాకుండా ఈ సర్వేలెన్స్ చేశాం సర్వేలెన్స్లో జబ్బు కానీ జ్వరం కానీ దగ్గు కానీ లేకపోతే ఇంకేదైనా వ్యాధి కానీ వచ్చినట్టుగా ఈ సర్వేలెన్స్లో కానీ చూస్తే తెలిస్తే వాళ్ళని కూడా టెస్ట్ చేశాం వారు కాకుండా ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఇలాంటి అన్ని కలిపి కాంప్రహెన్సివ్గా అన్ని చూస్తే సుమారు 3500 టెస్టుల్ని మరి చేసాం అన్నీ కూడా ఈ క్షణం వరకు కూడా నెగిటివ్ వచ్చాయి